ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిసరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు జూలై మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ప్రతి నక్షత్రం వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మాసంలో ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలతో పాటు ముఖ్యంగా మనం ఇక్కడ అసలు ఈ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు, అదేవిధంగా వృషభంలో చూసుకున్నట్లయితే బుధ శుక్రులు కలిసి ఉండి ఆ యొక్క బుధుడు 2వ తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ 1వ తేదీ నుంచి అంటే 2వ తేదీ నుంచి ఆయన వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటున్నాడు, ఆ యొక్క మిథునంలో చేరుకున్నటువంటి బుధుడు 17వ తేదీ వరకు అక్కడ ఉండి 17వ తేదీన బుధుడు రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు। ఇక తులారాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన కుంభంలో ఉంటూ మకరంలోకి వస్తున్నాడు, ఆ యొక్క మకరంలోకి అంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభంలో వక్రించినటువంటి శని, వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించుకుంటూ వక్రించుకుంటూ 13వ తేదీకి మకరంలోకి వస్తాడు। అదేవిధంగా మనకి మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది। ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఏ విషయాల్లో బాగుండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు చేసే ప్రయత్నాలకి సఫలీకృతం అవ్వాలి అంటే ఏ దేవత ఆరాధన, ఏ గ్రహ ఆరాధన, ఎటువంటి గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం। అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ హోమ్, ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను దొరకటం లేదు అనే దానికి ఈ యొక్క మాసం మీకు పూర్తిగా సహకరిస్తుంది। అంటే ఆ బాధ నుంచి బయటపడతారు, చెప్పాలంటే అబ్బా దొరకట్లేదు దొరకట్లేదు, ఒక ల్యాండ్ దొరకట్లేదు అనుకునేటువంటిది। అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి, ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ సర్చింగ్ అనేది ఒక ల్యాండ్ తీసుకుందామనో ఒక గృహం కొనుక్కుందామనో ఒక వాహనం తీసుకుందామనో ఈ సర్చింగ్లో ఉంటారు, ముఖ్యంగా ల్యాండ్ తీసుకుందామని। ల్యాండ్కి కారకుడైనటువంటి కుజుడు వెళ్ళి రాహుతో కలుస్తున్నాడు, అంటే మన మనీ కారకుడు కూడా అవుతాడు తులారాశి వారికి, కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం రైట్ పర్సన్కి ఇవ్వకుండా ఇంకోళ్ళకి మనీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, దాని ద్వారా కొంత ఇబ్బంది పడతాం, కాబట్టి ఈ యొక్క విషయాల్లో తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి। బట్ రాశిలో ఎప్పుడైతే కేతు సంచరిస్తున్నాడో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాటిల్లోని చాలా చక్కటి జ్ఞానాన్ని పొందడం ఇటువంటి ఫలితాలు కూడా ఇస్తున్నాడు ఇక్కడ। అలాగే ఇందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి, వాటి యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చిత్తా 3-4 పాదాలు ఉంటాయి ఇందులో। ఈ చిత్తా 3-4 పాదాల వరకు విదేశాల్లో ఉన్న సంబంధాలు సెట్ అవడానికి చేసే ప్రయత్నం కొంతవరకు సెట్ అవుతుంది, అలాగే కొంత వివాహ సంబంధించిన విషయంలో స్ట్రెస్ కూడా ఇస్తాడు ఇక్కడ, ఎందుకంటే రాహుతో ఉన్నందుకు। ఇక స్వాతి నక్షత్రానికి కూడా ఈ యొక్క స్థితి అంటే ఏంటి, మీ యొక్క జీవిత భాగస్వామిని ఏదైనా విదేశాలకు పంపించే ఏర్పాటు, దా యొక్క ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అవుతుందని తెలుసుకోవచ్చు, మరియు కొంత సామాజికంగా కొన్ని కొన్ని విషయాల్లో ఎదుర్కోవాల్సిన స్థితి ఉంటుంది చిత్తా 3-4 పాదాల వారికి అండ్ స్వాతి నక్షత్రం వారికి కూడా। ఇక విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి తులారాశిలో, వీరికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రుణ సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు, అందులో ముఖ్యంగా లా రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఈ యొక్క అంశాలలో ఈ యొక్క ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చక్కగా సాగేటువంటి యోగం కనబడుతుంది। ఇంకా మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి,
ధన విషయంలో ధన రాబడి పెరుగుతుంది. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ధనం ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. మరియు రుణ సంబంధించినటువంటివి తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి. మీ యొక్క సంతానాన్ని బయట దేశాలకు పంపిద్దాం అనుకునేటువంటి మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ద్వారా, అంటే గతంలో చూడండి, ఒక్కోసారి మనకి తాతగారు రాస్తుందండి, అది కొంచెం మా తండ్రి గారికి రావాల్సింది, ఎప్పుడు వస్తుందో ఏంటో అని మనం కొంతమంది తజ్జన భజ్జన పడ్డం చూస్తూ ఉంటాం. అటువంటివి కాస్త తండ్రి గారికి రావడం కానివ్వండి. అలాగే ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచో పెండింగ్ పోస్ట్పోన్డ్ అవుతున్నవి, కొంతవరకు ఆ యొక్క ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినవి కొంతవరకు మీకు ముందు కదలడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఫైనాన్స్ ఎప్పటి నుంచో ధనము మరియు వివాహ ప్రయత్నము ఈ యొక్క మాసంలో 17వ తేదీ తర్వాత నుంచి మీకు యోగిస్తుంది. నల్లరేగడి మట్టి ఉన్నటువంటి రైతులకి కొంతవరకు లాభాలు చూస్తారు. కాకపోతే ఇక్కడ చతుర్థంలో ఉన్న శని, అంటే పంచమంలో ఉన్న శని చతుర్థంలో వక్రించుకుంటూ 13వ తేదీ కల్లా మనకి మకరానికి చేరుకొని అక్కడి నుంచి కేతువుని చూస్తాడు. కాబట్టి కాస్త పంటలో పురుగు, అంటే ఇట్లాంటి విషయాల్లో కొంత చీడబట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి విషయాల్లో సరైనటువంటి సమయంలో సకాలంలో పురుగుల మందు వేయడం అనేటువంటిది జాగ్రత్త తీసుకోవాలి. అయితే మనం కొత్తగా రైతులు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, కానీ చెప్తున్నాను నేను మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, విష్ణు సహస్రనామాలు వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు చేయండి వీలైతే, లేనట్లయితే కాళికాదేవి యొక్క అమ్మవారి కూడా చేసుకోవచ్చు. గోవుకి పిడికెడు బెల్లము గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితాలు. కానీ ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మీ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకోవాలి. ఈ జన్మజాతక ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏమిటి అంటే, ముందుగా మీ యొక్క తేదీ, మీ తేదీని బట్టి మీరు జన్మించినప్పుడున్న నక్షత్రం ఏంటో తెలుస్తుంది. మీరు పుట్టిన సమయాన్ని బట్టి, అంటే ఉదయం పుట్టారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఏ సమయంలో, 2 గంటలకా, 4 గంటలకా, 10 గంటలకా అనేటువంటిది ఉంటూ ఉంటాయి. అంటే ఏ సమయంలో పుడితే ఆ సమయంలో, ఆ పుట్టిన సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, అదేవిధంగా తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకొని లాంగిట్యూడ్, లాటిట్యూడ్ లెక్కగట్టి మీరు జన్మించినప్పుడున్న లగ్నానికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యొక్క గ్రహాలు ఫలానా ఫలానా స్థానాల వల్ల ఉండడం వల్ల మీ ధన సంబంధించినటువంటి విషయం ఏ గ్రహం ఇస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వాహనయోగం ఎప్పుడుంది, గృహం మూలంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మీ పేరు మీద ఉంటే బాగుంటుందా, మీ భార్య పేరు మీద ఉంటే బాగుంటుందా, లేదంటే మీ పిల్లల పేర్ల మీద ఉంటే బాగుంటుందా, లేదండి ఏదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పు చేయడం ద్వారా మనం ఇబ్బందుల్లోకి వెళ్తామా, అభివృద్ధిలోకి చెందుతాము, ఎందుకంటే అప్పు ఒక్కోసారి ఇబ్బంది కాదు అభివృద్ధి కూడా ఇస్తుంది అప్పు అనేటువంటిది ఒక బిజినెస్ చేయడం వల్ల. అదేవిధంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగించవచ్చు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది, ఏదైనా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయా, లేనట్లయితే హైయర్ ఎడ్యుకేషన్స్కి విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జన్మజాతకంలో మీరు జన్మించినటువంటి ఉన్నప్పుడు ఉన్నటువంటి లగ్నం నుంచి గ్రహాలన్నీ ఉన్న స్థితిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఇప్పుడు మరి మన జన్మజాతకంలో ఇవి ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు తెలుసుకుంటున్నాము అని. మనిషి యొక్క జీవితము 2 విధాలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి జ్యోతిష్శాస్త్రం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, మనము సిద్ధంగా ఉన్నాము, ఇంట్లో ఒక దగ్గరికి ప్రయాణం వెళ్ళడానికి చక్కగా తయారయ్యాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఉత్సాహంగా కూడా ఉన్నాము, మన చేతిలో కారు ఉంది, కారులో చక్కగా పెట్రోల్ ఉంది, కారు కూడా కండిషన్లో ఉంది, కానీ బయటికి వెళ్ళగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు, వెళ్ళగలుగుతామా, కొంతసేపు ఆగవలసి వస్తుంది, లేకపోతే ఇంకొక మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది, ఆ మార్గం మనకు తెలియాలి, ఈ మార్గంలో వెళ్తే కూడా మనం అక్కడికి చేరుకుంటామని. అంటే ఏంటి,
కేవలం మనం సిద్ధంగా ఉంటే సరిపోదు, బయట ఉన్న కాలం కూడా మనకు సహకరించాలి. మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే సరిపోదు, ఆ బిజినెస్కి బయట డిమాండ్ ఉండాలి. మీరు ఒక వ్యక్తిని కలుస్తానంటే సరిపోదు, మీరు కలుస్తానన్న వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. ఎలా అయితే కేవలం మన ప్రయత్నమే కాకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు అనుకూలించినప్పుడు మనం ఎలా అయితే మన పని మనం చేసుకోగలుగుతామో, సక్రమంగా సకాలంలో ఎలా అయితే మనకి పని పూర్తవుతుందో, అదేవిధంగా మన జన్మజాతకం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామో, గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో, ఈ వారంలో వార ఫలాలు చెప్పుకుంటున్నాం, ఈ మాసంలో మాస ఫలాలు, ఈ పక్షంలో పక్ష ఫలాలు, ఈ సంవత్సరంలో గ్రహాలు ఉన్నాయి. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉంది, ఈ వారంలో ఎలా ఉంది, ఈ మాసంలో ఎలా ఉన్నాయి గ్రహాలు, అంటే ఏ విషయాలను అవి సపోర్ట్ చేస్తున్నాయి, మీరు చేసే ప్రయత్నానికి ఆ సపోర్ట్ సరిగ్గా సెట్ అవుతున్నప్పుడు మీ ప్రయత్నం తొందరగా అయిపోతుంది. ఎలా అయితే ట్రాఫిక్ ఫ్రీగా ఉంది అరగంటలో వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది గంటన్నరలో వెళ్తున్నాం, అంటే ఏమిటి, గోచారం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఎలా అయితే మరొక మార్గంలో వెళ్తే చేరుకుంటున్నాము అని మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకో మార్గం గుండా వెళ్ళి ఎలా చేరుకుంటామో, గోచారంలో కూడా ఈ గ్రహం వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఈ యొక్క దేవత ఆరాధన లేనట్లయితే ఈ ఫలానా దానము ఫలానా గోసేవ చేసుకుని ఆ మార్గాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఈ యొక్క విషయాలని మీరు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని, మరియు ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.